అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేతలు కుడుపూడి ప్రభాకర్ రావు, చిట్టబ్బాయి, మెట్ల సత్యనారాయణ తరహాలో పాలన చేసి చూపిస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ నాటి నుండి రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నానని, ఆయన మరణానంతరం వైఎస్ జగన్మోహన్ బాటలోనే నడుస్తూ అనేక సేవా కార్యక్రమంలో దూసుకుపోయారన్నారు. పశ్చిమాల శ్రీనివాసరావు 2024 అమలాపురం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కలిశానని, అమలాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు పశ్చిమాల శ్రీనివాసరావు. నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయం అంటే కొంచెం మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి దాని సాంప్రదాయ ప్రకారంగా నేను రాజకీయం అంటే కొంచెం మక్కువ చూపేవాడిని. చదువుకున్నప్పుడు కూడా కాలేజీ టైంలో నేను ఎస్కేవర్ మన కాలేజీ అవుతున్నప్పుడు యూనియన్ ప్రెసిడెంట్గా చేయడం, తర్వాత నీటి సంఘంగా అధ్యక్షులుగా డైరెక్టర్గా అవి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద నా అభిమానం చెప్పిన నేను అన్ని చదువుని, తర్వాత నేను స్కూల్ మెయింటైన్ చేసుకుంటే సొంత స్కూల్ ఉండేది, జాబ్ ఏదో వచ్చింది ఆ జాబ్ అన్నింటిని కూడా వదిలేసి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం చెప్పిన కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం, మా ఊర్లో పెద్ద అని ఉండేవారు వేసుకున్న రామారావు గారు అని, ఆయన మాచారావు అనేవారు, ఆయన తీసుకెళ్ళిన రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయటం, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఎనలేనటువంటి అభిమానంతో ఉండేవాడిని. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి ఆయన చనిపోయిన వార్త ఇలాగనే మా ఇంట్లో అయితే 3 రోజులు అసలు వంట చేసుకోలేదండి, అసలు పొయ్యి ఎలగలే మా ఇంట్లో 3 రోజులు కూడాను. అంత రాజశేఖర రెడ్డి అంత అభిమానంగా ఉండేవాళ్ళం. చాలాసార్లు టికెట్ ట్రై చేయడం అలాగే అక్కడితో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తప్పనిసరిగా 2024 పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాను. దానికి తగ్గట్టుగా నేను అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నాను. నేను పార్టీలో కొంతమంది పెద్దలను కలవడం, ఆ నాయకులను కలవడం అన్నీ జరిగినాయి. సుముఖంగా నా పట్ల సుముఖత వ్యక్తం చేశారు. దాంతో నేను అలా ఉన్నాను. చెప్పుకుందాం. ఇంకా 2014 కూడా టికెట్ ఆశించాను. నా శ్రేయోభిలాషులు, నా అభిమానులందరూ కూడా నాకు టికెట్ వస్తుందని చెప్పి చాలా ఆశించారు. అప్పుడు కూడా టికెట్ రాలేదని చెప్పేసి నిరాశ చెందకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నాలు చేశాం. అలాగే 2019 కూడా ఒకసారి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కూడా టికెట్ రాకపోవడం వల్ల అయినప్పటికీ మేము పార్టీని విడకుండా ఒక సైనికుడిగా కష్టపడి పార్టీ కోసం పనిచేసాం. ఇప్పుడు 2024 ప్రజాభిప్రాయం మేరకు నాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అమలాపురం గతంలో దివంగత నేత కుడుపూడి ప్రభాకర్ గారు, అలాగే మెట్ల సత్యనారాయణ గారు, కుడుపూడి చిట్టబ్బాయి గారు వారి ఆయాములో ఎలాగైతే అమలాపురం నియోజకవర్గం ఉందో అదే పరిస్థితి నేను మళ్ళీ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. అలాంటి పరిస్థితి లేని కారణంగానే ఇప్పుడు అలాంటి పరిస్థితి నేను సృష్టిస్తాను, నా వల్ల నాతో ఉన్న ప్రజల వల్ల అలాంటి వాతావరణం అక్కడ కల్పిస్తానని నాకు ప్రగాఢంగా నమ్మకం ఉంది. నేను చేయగలను అని మీకు ఆశిస్తూ అధిష్టానం ఎదిస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి మనం చేస్తాం.